करोना कट्टडिकि राष्ट्र प्रभुत्वं कीलक निर्णयं तीसुकुंदि। मे 12 ఉదయం 10 గంటల నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది। ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది। కేవలం 4 గంటల పాటు మాత్రమే అన్ని రకాల షాపులు తెరిచి ఉంటాయి। మిగతా 20 గంటల పాటు లాక్ డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది। ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ కరోనా కట్టడి లాక్ డౌన్ విధింపుపై పలు నిర్ణయాలు తీసుకుంది। రాష్ట్రంలో రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్ డౌన్ నేపథ్యంలో పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది। లాక్ డౌన్ విజయవంతం చేసి కరోనా కేసులు తగ్గుముఖం పట్టేలా పకడ్బందీ చర్యలు చేపడుతోంది। రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ ఎం మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు। రేపటి నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయించడంతో దీని అమలుపై రాష్ట్రంలోని రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ కూడా పాల్గొన్నారు। ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ నడిగి తెలుసుకుందాం। భాస్కర్, లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది। రేపటి నుండి 10 రోజుల పాటు ఈ లాక్డౌన్ ను విధించినట్టుగా చెప్పడం జరిగింది। ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం 4 గంటలు మాత్రం రిలీజ్ చేయడం జరిగింది। ఆ సందర్భంలో వివిధ సంబంధించినటువంటి కూరగాయలు కావచ్చు, ఇంట్లో సామాన్లు కావచ్చు, గ్రాసరీ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకోవాలి। ఎవరు కూడా నిబంధనలు అతిక్రమించి వెళ్ళకూడదు। కేవలం కరోనా కట్టడి చేసే దాంట్లో భాగంగా ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర పోలీసు యంత్రాంగం అడుగులు వేసిందని చెప్పుకోవచ్చు। లాక్డౌన్ ను కఠినంగా అమలు చేసేటువంటి దాంట్లో భాగంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సీనియర్ అధికారులతో క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలించేటువంటి వ్యవహారం కొనసాగించారు। ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయడానికి సందర్బంగా డీజీపీ చెప్పుకొచ్చారు। పోలీస్ కమిషనర్లు, ఎస్పీఐ నుండి డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ కూడా విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలనేటువంటి విషయాన్ని చెప్తూ లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలైనటువంటి ఉత్తర్వులను ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటించాలి, హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ రాకకుండా ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి ఎస్పీలు, ఇతర కమిషనర్లు అయినటువంటి వారందరూ కూడా దీన్ని అమలులో కీలక పాత్ర వహించాలని చెప్పడం జరిగింది। హైదరాబాద్ తో పాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన కమిషనర్ పనులున్నటువంటి వారందరూ కూడా వీటిని కఠినంగా అమలు చేయాలని చెప్తున్నారు। రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏ విధమైనటువంటి ఆంక్షలు లేనప్పటికీ జాతీయ రహదారులపైనటువంటి రవాణా వ్యవస్థను ఎట్టి పరిస్థితుల్లో ఆంక్షలు విధించకూడదు అని చెప్తూ ప్రధాన రంగంగా ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఇతర ఎమర్జెన్సీ సర్వీస్ ఏవైతే ఉంటాయో వారిని కూడా ఎగ్జిబిషన్ ఇచ్చారు। ఇక ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన ప్రతినిధుల అక్రిడేషన్ కానీ పత్రికాపరమైనటువంటి గుర్తింపు కార్డు కానీ తమ వెంట ఉంచుకోవాలి, అది పోలీస్ అధికారులు అడిగినప్పుడు చూపించారని కూడా చెప్పడం జరిగింది। గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు ఇప్పుడు కోతలు జరుగుతా ఉన్నాయి తెలంగాణలో, ఆ కోతల్లో భాగంగా కోత మిషన్లు కానీ ఐకేబీ సెంటర్ల వద్దకు వెళ్ళినటువంటి సందర్భంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఐకేబీ సెంటర్లకు కానీ రైతులకు కానీ వారికి సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఎగ్జిబిషన్ ఇవ్వడం జరిగింది। గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధి హామీ పనులు లాక్డౌన్ నుంచి మినహాయింపిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులు వారి శాఖాపరమైనటువంటి గుర్తింపు కార్డులను కూడా చూపించాలని చెప్పుకొచ్చారు। రాష్ట్రంలో జరిగే వివాహాలకు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా ఇరువైపులా చెందినటువంటి వారు 40 మంది ఉండాలి విధంగా వివాహాలు తప్పనిసరిగా పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు తీసుకునే విధంగా అటువంటి సర్టిఫికేట్ కూడా పొందాలని చెప్పడం జరిగింది। మరణాలకు సంబంధించి కేవలం 20 మందిని మాత్రమే హాజరు కావాలనేటువంటి కూడా చెప్పుకొచ్చారు। కరోనా వ్యాక్సిన్కి ఏదైనా వెళ్లాల్సి వస్తే వారి మొదటి డోసు సంబంధించినటువంటి సమాచారం సెల్ఫోన్లో కానీ ఇతర ధృవీకరణ పత్రాలు కానీ ఏదైనా ఉంటే వాటిని చూపించాలని కూడా చెప్పుకొచ్చారు। నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలంటూ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పుకొచ్చారు। నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించినటువంటి స్థానికంగా ఇచ్చినటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో వాటిని పేర్కొన్నటువంటి సమయాల్లో ప్రత్యేక పాత్రను కూడా జారీ చేస్తామని చెప్పారు। ప్రభుత్వం ప్రకటించినటువంటి లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం
అన్ని రకాల కేసులు నమోదు చేసే అవకాశం చెప్పడం జరిగింది. అత్యవసరంగా ఏదైనా ప్రయాణం చేయాల్సిన సందర్భం వస్తే ఈ సందర్భంలో ఈ పాస్ కేంద్రాలు ఏవైతే పోలీస్ కమిషనరేట్లు ఆయా పరిధిలో ఉన్నటువంటి అధికారులు ఎస్పీలు ఆథరైజేషన్ డిఎస్పీ స్థాయి అధికారులకు సంబంధించినటువంటి వారి దగ్గర నుంచి ఇచ్చేటువంటి ఆథరైజేషన్ పాత్రను జారీ చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పూర్తి స్థాయిలో లాక్డౌన్ ను కఠినంగా అమలు చేసే విధంగా క్షేత్ర స్థాయిలో ఇవన్నీ పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు వీరికి సంబంధించినటువంటి వాటి అన్నింటి కూడా ఉన్నత అధికారులకు అందించాలనేటువంటి కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పటికే ఇచ్చినటువంటి ఏవైతే గైడ్లైన్స్ ఉందో ఆ గైడ్లైన్స్ తో పాటు రేపు ప్రభుత్వం ఈ రోజు రాత్రి కల్లా జీవో కూడా రిలీజ్ చేయబోతుంది. ఆ జీవో ప్రకారం ఏవి ఉంటాయో వాటన్నింటినీ కూడా పూజ తప్పకుండా అనుసరించాలి. కరోనాను కట్టడి చేయడంలో భాగంగా ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయానికి అందరూ సహకరించి ఖచ్చితంగా ఈ కరోనా దాంట్లో కరోనాను కట్టడి చేసే దాంట్లో ఖచ్చితంగా ఎన్నిమంది అధికారులకు చెప్పడం జరిగింది. ప్రస్తుతం జిల్లా ఎస్పీలు కమిషనర్లు రేంజ్ ఐజీలు డిఐజీలు పాటు ఏడీజీ ల్యాండ్ ఆర్డర్ డీజీపీ వీళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇప్పుడు ఆయా కమిషనర్ల పరిధిలో ఎస్పీల విభాగంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా కింది స్థాయి అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ద్వారా దీనంతరిని కూడా మొత్తం వివరించే పని కొనసాగుతోంది. ఇక కేవలం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే కామన్ గా ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్లకు అవసరాల కోసం బయటకు వచ్చి తీసుకొని వెళ్ళాలి. ఆ సందర్భాల్లో కూడా ఖచ్చితంగా డబ్బులు మాస్క్ వేసుకోవాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, గుంపులు గుంపులుగా వెళ్ళకూడదు, ఖచ్చితంగా శానిటైజ్ చేసుకోవాలి, చేతులకి వీలైనంత వరకు 2 మాస్కులతో పాటు చేతులు కూడా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని కూడా సూచించారు. ఎప్పటికప్పుడు ఈ డబుల్ మాస్క్ వేసుకోకపోయినా మాస్క్ లేకపోయినా అక్కడ ఉన్నటువంటి నిర్ణీత ప్రదేశాలైనటువంటి సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ గైడ్ లైన్స్ అంతా ఇంకా అందిస్తానటువంటి అధికారులకు చేరేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ రోజు వరకు నైట్ కర్ఫ్యూ అయినటువంటి నేపథ్యంలో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ రేపు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ తర్వాత కఠినమైనటువంటి చర్యలు అమల్లోకి వస్తాయి. దీంట్లో మిగతా వాటికి వేటికి కూడా ఎగ్జిబిషన్ ఉండదు. కేవలం ఆయా సిటీలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు మూసివేస్తారు. అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి హైవేల పై ఉన్నటువంటి పెట్రోల్ బంకులు మాత్రం ఓపెన్ చేసి ఉంచుతారు. రవాణా సౌకర్యాల నేపథ్యంలో గ్రాసరీస్ కానీ ఇతర సామాగ్రి కానీ ఎమర్జెన్సీ వస్తువులు కానీ ఆ వాహనాల ట్రాన్స్పోర్ట్ నడవాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా అలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. నగరాల పరిధిలో, గ్రామాల పరిధిలో, పట్టణాల పరిధిలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు యథావిధిగా కొనసాగుతుంది. వీటిని అమలు చేయడంలో ఆయా డిపార్ట్మెంట్ తో కలిసి కోఆర్డినేట్ చేసుకుంటూ పోలీస్ శాఖ ముందస్తుగా దీన్ని ఇనిషియేట్ తీసుకున్నటువంటి విధంగా ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగిస్తే వారిపైన ఐటీ సెక్షన్ తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు చెప్పారు. ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్స్ ముగిసినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో దీనిపైన జీవో వచ్చిన తర్వాత పూర్తి స్థాయి అధికారులకు ఇది అప్పని వ్యవహారం అయితే కొనసాగుతూ ఉంది. రాజేంద్ర, ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 12 ఉదయం 10 గంటల నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ విధించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజల అవసరాల కోసం సడలింపు ఉంటుంది. కేవలం 4 గంటల పాటు మాత్రమే అన్ని రకాల షాపులు తెరిచి ఉంటాయి. మిగతా 20 గంటల పాటు లాక్డౌన్ కఠినంగా అమల్లో ఉంటుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కరోనా కట్టడి లాక్డౌన్ విధింపుపై పలు నిర్ణయాలు తీసుకుంది.